పేట జిల్లా అనంతగిరి మండలం గొంద్రియాలలో టీఆర్ఎస్ అభ్యర్థి బొల్ల మల్లయ్య యాదవ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామంలోని గంగమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామాల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నెల్లూరి వీరభద్రరావు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. కారు గుర్తుకే, కారు గుర్తుకే మల్లయ్య గారు నాయకత్వం. కోదాడు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేయటం ఖాయం. పోయినసారి ఎన్నికలలో 2014లో ఏ గ్రామానికైనా ప్రచారానికి వెళ్లి నాకు పిల్ల జల్లలు లేరు, ప్రజలే నా పిల్లలు అని చెప్పేసి ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటా అని చెప్పిన సోదరిమణి పద్మావతి రెడ్డి గారు మళ్ళా అప్పుడు ఎన్నికలప్పుడు ఓపడి ఓటర్లకు మళ్ళా ఈరోజు ఎన్నికలప్పుడు ఓట్ల కోసం తిరుగుతూ ఉంది. ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఓట్లేసి గెలిపించింది, అందుబాటులో ఉండి ప్రజలకి సామాన్యులకు ఉపయోగపడాలి, ఇక్కడ అభివృద్ధి జరగాలి, అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పనిచేయాలని చెప్పేసి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటారు. వాళ్ళ వ్యాపారాలని సామ్రాజ్యాలని విస్తరించుకోవటానికి ఆదాయాన్ని పెంచుకోవటానికి ఈ ఎమ్మెల్యే పదవిని ఉపయోగించుకుంటున్నారు తప్ప ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఉపయోగించుకోలేదు అనేది ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గాన్ని నియోజకవర్గ ప్రజల్ని విస్మరించి వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవడానికి ఆ పదవిని ఉపయోగించుకోవడంలోనే ప్రజలకందరికీ అర్థమైంది. ఈరోజు కోదాడు కార్తీక